శ్రీ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయ నమ సుధాముడు అహంకారాన్ని వదిలి నిర్మలమైన మనస్సుతో భగవంతుని ప్రార్థిస్తే అన్ని కష్టాలు దూరం అవుతాయి దీనికి కుచేలుడే సాక్షి కుచేలుడి కథ మనం అప్పుడప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం కదా అప్పుడు ఒళ్ళు మనకు పులకరిస్తుంది కదా కుచ్చేలుడు కథ వింటే మనం అతడు అసలు పేరు సుధాముడు కృష్ణునికి బాల్య స్నేహితుడు వాళ్ళిద్దరూ కూడా సందీప మహర్షి శిష్యులు గురుకులంలో కలిసి చదువుకున్నవాళ్ళు కొంతకాలానికి సుధాముడికి వివాహం అయిపోయింది మొదలే బీదవాడైనటువంటి సుధాముడి మందికి సంతానం కూడా కలిగారు ఆయనకి ఇక అతడి పరిస్థితి చెప్పే ముందు చెప్పండి ఇక కుటుంబానికి తినటానికి తిండి కట్టుకునేందుకు వస్త్రాలు కూడా సమకూర్చులేనటువంటి ఘోరమైన దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాడు అందువల్లే అతడికి కుచేరుడు అనే పేరు వచ్చింది ఆయన తన స్థితికి అతడు ఏ రోజు కూడా బాధపడలేదట కృష్ణనామస్మరణ మరువలేడట ఎప్పుడు దిన్నము చేసేవాడట అతడి భార్య మాత్రం ప్రతిరోజు కూడా మీ స్నేహితుడైనటువంటి కృష్ణుడు ద్వారకకు రాజు కదా ఆయన వద్దకు వెళ్ళి సహాయం చేయమని అడగవచ్చు కదా పోని అప్పన్న అడగచ్చు కదా అని పోరు పెట్టేదట ఇట్లా కొంతకాలం గడిచాక భార్య పోరు భరించలేక కుచేలుడు కృష్ణుని చూడాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడు కానీ స్నేహితుడి దగ్గరకు ఒట్టి చేతులు ఎట్లా వెళ్ళేది తన దగ్గర ఏమీ లేదే అనేటువంటి బాధపడ్డాడట వెంటనే అతని భార్య లోపలికి వెళ్ళి ఒక గుప్పెడు అటుకులు మూటగట్టించిందట శుద్ధమైనటువంటి మనసుతో కృష్ణుడిని స్మరిస్తూ ద్వారకగా బయలుదేరాడు సుధాముడు అతడి ఆకారం చూసి అక్కడి ద్వారపాలకులంతా లోపలికి వదలలేదు కుచేలుడు కృష్ణుడిని ధ్యానిస్తూ అక్కడే నిలుచుకున్నాడట అంతలో కుచేలుడి గొంతు విని పాపం కృష్ణునే స్వయంగా బయటకు వచ్చాడు ఏంటని చాలా అరుస్తున్నారని చెప్పేసి ఆప్యాయంగా కవుగిలించుకొని సరాసరి తన పడక గతికి తీసుకువెళ్ళాడు ఆ గదిలోకి ఎవ్వరూ వెళ్లరు సాక్షాత్ రుక్మిణి రూపంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి నివాసం అది ఆ గదిలో అష్టభాగ్య యంత్రాలు కూడా ఉన్నాయి అందుకని ఆ గది చాలా విశేషమైనటువంటి గది ఆ గదిలో కుచేరుణ్ణి తన మంచం మీదనే కూర్చోబెట్టాడు కృష్ణుడు కుచేరుడు కూర్చున్నాక అతడి పాదాలను బంగారు పళ్ళంలోంచి కృష్ణుడు రుక్మిణి ఇద్దరూ కలిసి పాదాలు కడిగారు ఇది అన్ని యుగాల్లోని భక్తులకు పులకరించేసి దృశ్యం కుచోరుడి భక్తి ఎంత ఉత్తమమైనటువంటిది అనేది దీనివల్ల మనకు తెలుస్తుంది మామూలుగా భక్తి విచారం చెప్పేటప్పుడు జ్ఞాపం చేసుకుంటాం కొంతసేపు ప్రియ సంభాషణ జరిగాక కృష్ణుడు వదిన గారు నా కోసం ఏమైనా పంపించారా అంటూ కుచోలుడి చేతిలో అటుకులు తానే తీసుకున్నాడట కృష్ణుడు ఏమైనా పంపించిందా మా వదిన అని రెండు పిటికెళ్ళు తిన్నాడు మూడోసారి కూడా తినబోతుండగా రుక్మిణి కృష్ణుని ఆపి రహస్యంగా ఇట్లాదట స్వామి మొదటిసారి తిన్నందుకు కుచోలునికి సర్వ సౌభాగ్యాలు వచ్చేశాయి ఇంకా రెండవసారి తిన్నందుకు మీరు ఎల్లప్పుడూ ఆయన వెంట ఉంటారు ఇక మూడవసారి తింటే నేను కూడా వాళ్ళ దగ్గరే ఉండిపోవాలి అని అందట చూశారా భగవంతుని కరుణ ఎంత అపారమైందో ఆ రాత్రి చాలాసేపు ఇద్దరు చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకున్నారు కానీ ఎంత మాట్లాడినా నువ్వు ఎట్లా బతుకుతున్నావు అని కృష్ణుడు అడగలేదట కుచలుడు కూడా చెప్పలేదట అలాగే ఐదు రోజులు గడిచిపోయి చివరికి కుచేరుడు తిరుగు ప్రయాణమయ్యాడు మంచి బట్టలు పెట్టి కృష్ణుడు వీడ్కోలు కూడా పలికాడు ఇంటికి వెళుతూ కుచేరుడు తనలో తాను నా స్థితి కృష్ణుడికి తెలుసు కదా మరి నాకెందుకు సహాయం చేయలేదు నేను ధనవంతుడిని అయితే భక్తిని వదిలేస్తానని చెప్పేసి అనుకున్నాడేమో ఆయనకు ఎంత కరుణ అనుకున్నాడట ఇట్లా ఆలోచన చేస్తూనే తన ఊరు చేరుకున్నాడు తీరా చూస్తే అక్కడ తన ఇల్లు కనబడలేదు నా ఇల్లుని కూడా కృష్ణుడు మాయం చేశాడా అనుకున్నాడట ఇంతలో ఒంటి నిండా బంగారు నగల ఆకారం వేసుకుని అలంకారాలు చేసుకొని ఒక స్త్రీ వచ్చి కూచేలుడి చేయి పట్టుకుందట ఆయన కంగారు పడిపోయాడు గమనించి చూస్తే ఆవిడ తన భార్య పిల్లలు కూడా మంచి బట్టలు వేసుకున్నారు బాగా అలంకారాలు చేసుకున్నారు వాళ్ళు కుచేరుడు చేయి పట్టుకొని రాజభవనంలో లోపలికి వెళ్ళారట ఒక కొత్త ఇంటికి తీసుకువెళ్ళారట ఆ భవనంలో ఎక్కడ చూసినా రత్న మాణిక్యాలే ఊరి గుడిసిపోయిందట ఆ స్థానంలో వెలిసింది ఈ భవనం కృష్ణ నాకేమి తెలియకుండా ఇవన్నీ ఇచ్చావు నీ సహాన్ని జన్మజన్మకు నేను మర్చిపోలేను మనస్సులోనే కృష్ణుణ్ణి కృతజ్ఞతలు చెప్పుకున్నాడట కు పుచేరుడు చూశారా నిర్మలమైనటువంటి మనస్సుతో నిశ్చలమైన భక్తితో భగవన్ నామస్మరణ చేస్తే చాలు నువ్వేదీ అడగక్కర్లేదు భగవంతుడని నీకు కావలసిన అనుగ్రహిస్తాడు అలాంటి భక్తిని సంపాదించటానికి మనమంతా ప్రయత్నం చేసేలా ఇంకా పూర్ణంగా కూర్చోరని నిధానంగా మనం చెప్పుకుందామా జై గురుదత్త శ్రీ గురుదత్త